మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలో టాటా ఏజీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపున స్థానిక సర్పంచ్ గీతభాగ్యరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఎస్ కన్సల్టెంట్ నీరజ కృష్ణకుమార్ ఇన్సూరెన్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గీతభాగ్యరెడ్డి మాట్లాడుతూ, డబిల్పూర్ గ్రామంలో ఇన్సూరెన్స్పై అవగాహన కల్పించిన టాటా ఏజీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టాటా ఏజీ మేనేజర్ వై రాజశేఖర్ రెడ్డి, కోఆప్షన్ ఎండీ గౌస్, మండల బీసీ ప్రెసిడెంట్ టి అశోక్, వార్డు సభ్యులు దామోదర్ రెడ్డి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ లేదు అని అనుకుంటే మాత్రం ఆలోచించవచ్చు. కాకపోతే మనకు మంత్లీ ఇన్కమ్ నీరజ్ వాళ్ళ గ్రూప్ చెప్పినట్టు 13,000 పైన ఉంటే గ్రాస్ ఈజీగా కట్టవచ్చు. మీరందరూ ఆఫ్ చేయండి, మంచిది. ఇంకెవరైనా ఉంటే కూడా సలహాలు ఇవ్వండి. వాళ్ళ కంపెనీ నుంచి ఏంటంటే పిల్లలకు కూడా ప్రోత్సహిస్తున్నారు. అలాగే టాటా కంపెనీలో ఇది ఒకటే అని ఉండదండి, దాంట్లో చాలా ఉన్నాయి. చెప్పినట్టు ప్రతి ఒక్క ప్రోడక్ట్లో టాటా కంపెనీ ఉంటుంది. ఎడ్యుకేషన్ వైజ్లో కూడా ఉన్నారు వాళ్ళు. మీకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు లేదా? అది కూడా యాడ్ అవుతుంది, ఎందుకంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎడ్యుకేషన్ లోన్స్ చెప్పిస్తున్నాయి. సో ముందుగానే పిల్లలకి ఎడ్యుకేషన్కి కూడా చాలా పనికొస్తాయి. ప్రస్తుతం మనము ఈ కోవిడ్ ఇదంతా చూస్తున్నాము, హాస్పిటల్కి వెళ్తే మినిమం 50,000 బిల్ కట్టి రావాల్సి వస్తుంది. సో అలాంటి సందర్భంలో మనకు ఇట్లాంటి కంపెనీస్, ఇట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో అందరు కూడా దీని గురించి ఆలోచించి అది ఆన్ చేయాలని, అది తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఒకవేళ మీకు అది రీజనబుల్ అనిపిస్తే డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తామన్నారు, అది చూడండి, డీటెయిల్స్ కనుక్కోండి. మీకు కన్వీనియంట్ అనిపిస్తే మాత్రం కంపల్సరీ తీసుకొని, అండ్ మీకు కంపెనీ కన్నా ఎక్కువ మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. యాక్చువల్లీ హెల్త్ పరంగా చూసుకుంటే అది చాలా బెనిఫిట్ ఉంది. హెల్త్లోనే కాకుండా వాళ్ళు చాలా లోన్స్ కూడా ఉన్నాయి, అవి మనకు డైలీ లైఫ్లో చాలా అవసరం పడతాయి. సో వాళ్ళ